పొత్తులపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పొత్తు జనసేన పార్టీతో జనంతో మాత్రమే ఉంటుందని, కుటుంబ పార్టీలో ఉండదని స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తు ఉంటుందంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన ఎలా స్పందించారు? ఇక ఏపీ అభివృద్ధికి కేంద్రం వేల కోట్ల రూపాయలు ఇస్తోందన్నారు. తీరం వెంబడి 5 లక్షల కోట్లతో రోడ్లు వేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా వైసీపీ ప్రభుత్వం సిద్ధంగా లేదని, కనీసం పోర్ట్లు కాదు కదా, ఒక్క బెర్త్ కూడా కట్టే పరిస్థితి లేదని వీర్రాజు విమర్శించారు. కేంద్రం సాగర్మాల పేరుతో 5 లక్షల కోట్లతో రోడ్లు వేయడానికి సిద్ధపడింది. మీరు పోర్ట్లు కట్టే పరిస్థితి లేదు, సముద్ర తీర ప్రాంతంలో 5 లక్షల కోట్లతో రోడ్లు వేయాలని కేంద్రం ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా రైల్వేలకి 70 కోట్లతో అభివృద్ధి చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా నడికుడి అలానే కాళహస్తి దానికి సంబంధించిన రేషియోకు సంబంధించిన డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం మూలంగా అది ఆగిపోవడం, ఈ విధంగా అభివృద్ధి అనే దానికి ఆమడ దూరంలో ఉండడం, మనం 14 వరకు హైదరాబాద్తో కలిసిన్నాం, ఈ 13 జిల్లాలో అభివృద్ధి నోచుకోలేదు. ఇప్పటికీ అదే స్థితి. ఏ జిల్లాలో మీకు ఏమొచ్చింది చెప్పమనండి. ఈ 2 ప్రభుత్వాలని ఇదో మా జిల్లాలో మేము ఈ యొక్క డ్రైనేజీ వ్యవస్థ ఈ నగరంలో 1000 కోట్లు ఇచ్చాం, ఈ బ్రిడ్జి కట్టమని చెప్పాం, ఇది ఎప్పుడు నాయుడు గారు 14లో ఉండగా ఇచ్చారు. ఇప్పటికి కట్టే దమ్ము ధైర్యం లేదు ఈ ప్రభుత్వానికి. ట్రాఫిక్తో సతమతం అవుతున్నారు, ఏ రోడ్లో చల్లాలో తెలియనటువంటి పరిస్థితి. అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అంత దారుణంగా తయారైపోయింది కుటుంబ పరిపాలనలో. జనంతో జనశాంతితో మా పొత్తు అని స్పష్టంగా చెప్పారు. ఫ్యామిలీ పార్టీలతో మా పొత్తు ఉండదు,